నమస్తే, నేను ప్రియాంక. వెల్కమ్ టు ఏవన్ టీవీ న్యూస్. డీటెయిల్స్ చూస్తే, భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్ట్ సిపిఎం అఖిల భారత కార్యదర్శి కామ్రేడ్ సీతారాం ఏచూరి మరణం సిపిఎం పార్టీకి తీరని లోటని సిపిఎం జిల్లా కార్యదర్శి జి చంద్రశేఖర్ అన్నారు. శుక్రవారం ఉదయం బద్వెల్ స్థానిక సుందరయ్య భవనంలో సిపిఎం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో కామ్రేడ్ సీతారాం ఏచూరి చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఎం జిల్లా కార్యదర్శి జి చంద్రశేఖర్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు రామ్మోహన్, సిపిఎం తదితరులు పాల్గొన్నారు. భారత ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి గారు గడిచిన 23 రోజులుగా ఢిల్లీలోని ఎయిమ్స్లో అనారోగ్యంతో బాధపడుతూ నిన్నటి దినం మధ్యాహ్నం 3 గంటలకు మరణించారు. వారికి భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్ట్ సిపిఎం పార్టీ ఘనమైన నివాళి దేశవ్యాప్తంగా అర్పిస్తూ ఉంది. సీతారాం ఏచూరి గారు ప్రధానంగా ఆయన 14వ ఏటనే కేంద్ర విశ్వవిద్యాలయం అఖిల భారత మొదటి శ్రేణి ర్యాంకర్గా బాలమేధావిగా గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తి. అలాగే ఆయన తాత హైకోర్టు న్యాయమూర్తిగాను, ఆయన తండ్రి పెద్ద ఇంజనీరుగాను, ఆయన మేనమామ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగాను మోహన్ కంద గారు ఉన్నారు. అటువంటి ఉన్నత చదువులు చదివినటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి ఏచూరి గారు దేశంలోని పేదరిక నిర్మూలన కోసం, పేదవర్గాల ప్రజల యొక్క ఉన్నతి కోసం మార్క్సిజం అనేటువంటి సిద్ధాంతాన్ని అధ్యయనం చేసి అటువైపుగా ఆయన జీవితకాలం అంతా 72 సంవత్సరాలు ప్రయాణం చేశాడు. విద్యార్థిలో ఉండగానే దేశంలో అత్యంత మేధావులు తయారు చేసేటువంటి ఢిల్లీ జేఎన్యూ యూనివర్సిటీకి 3 దఫాలు విద్యార్థి సంఘ ఎన్నికల్లో ఎన్నికై హ్యాట్రిక్ యూనివర్సిటీ అధ్యక్షుడిగా పనిచేశాడు. ఆయనతో కలిసి పనిచేసినటువంటి విద్యార్థులు జైపాల్ రెడ్డి కానీ, చిదంబరం కానీ, అరుణ్ జైట్లీ కానీ కేంద్ర మంత్రులుగా పనిచేసినటువంటి పరిస్థితి మనకు కనపడతా ఉంది. అలాగే ఆయనతో సహ విద్యార్థిగా ఉన్నటువంటి ప్రచండ ఈరోజు నేపాల్ అధ్యక్షుడిగా పనిచేస్తూ ఉన్నాడు. ఆయనతో కలిసి పనిచేసినటువంటి విద్యార్థులందరూ కూడా ప్రాపంచ మేధావులుగా మారి ప్రముఖ న్యాయవాదులుగా, ప్రముఖ వైద్యులుగా, ఐఏఎస్, ఐపిఎస్, ఐఎఫ్ఎస్ అధికారులుగా అనేక రంగాలలో ప్రముఖులుగా పేరు గన్నారు. అటువంటి మహామేధావి సీతారాం ఏచూరి దేశ ప్రజలను ఒక తాటిపైన నడిపించినటువంటి వ్యక్తి. అట్టడుగు ప్రజలు అయినటువంటి పేదవర్గాలను విప్లవ పరివర్తన సిద్ధాంతం వైపు నడిపించడానికి లాల్ నీల్ ఐక్యత వ్యూహరచన చేసినటువంటి